ఆదివారం వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్. ఒకే రోజు లక్ష మందికి కోవిడ్ వ్యాక్సిన్. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రజలకు అండగా ఉంటాం. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుంటా. జిల్లాలో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కింద ఈ నెల 20వ తేదీన ఒక్కరోజే లక్ష మందికి వేస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కలెక్టర్ ఆయన ఛాంబర్ లో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఒక డోస్ కూడా వేసుకొని 45 ఏళ్ల పైబడిన ప్రజలతో పాటు 5 ఏళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా టీకాలు వేయనున్నట్లు తెలిపారు. మన ప్రకాశం జిల్లాలో కూడా లక్ష మంది వ్యాక్సినేషన్ చేయడానికి ప్లాన్ సిద్ధం చేశామండి. ఇప్పుడు మన జిల్లాలో కూడా చూస్తే 45+ ఏజ్ గ్రూప్ లో, అలాగే 0-5 చిల్డ్రన్ మదర్స్ ఈ ఏజ్ గ్రూప్ లో ఇంకా దాదాపుగా 5.5 లక్షల మంది వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5.5 లక్షల మంది వ్యాక్సినేషన్ చేయించుకోవాలంటే రేపు లక్ష మందికి వ్యాక్సినేషన్ చేయడానికి కార్యక్రమం సిద్ధం చేశాము. ఈ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది అంటే, ఇప్పుడు కోవిడ్ సమస్యలు రాకుండా కోవిడ్లో చాలా మంది ఏదో కారణాల వల్ల కాంప్లికేషన్ వల్ల చనిపోవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాగే థర్డ్ వేవ్ కూడా కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పడం వల్ల థర్డ్ వేవ్ కూడా రాబోతుంది. ఇది కూడా 7-8 అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా థర్డ్ వేవ్ రాకుండా కూడా చర్యలు తీసుకోవాలంటే వ్యాక్సినేషన్ ఇంకొకటి మార్గం. ఈ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా అందరూ సహకరించాలి, ప్రభుత్వం పెట్టే కార్యక్రమంలో సహకరించాలి. అందరికీ తెలుసు ఈరోజు వార్డ్ సచివాలయం అలాగే గ్రామ సచివాలయం స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, అన్ని మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఉన్న లబ్ధిదారులు ఎంతమంది వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, దయచేసి మీరు గ్రామ సచివాలయం అలాగే వార్డ్ సచివాలయం దగ్గర వచ్చి ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ ప్రకాశం జిల్లా ఉన్న ప్రజలకి విజ్ఞప్తి. దీనివల్ల మన జిల్లాలో కోవిడ్ సమస్య పరిష్కారం చేయడానికి సాధ్యమవుతుంది కాబట్టి మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కోరుకోవడం జరుగుతుంది. పేటిఎం ఫౌండేషన్ అరసిమల్లి రవి, అరసిమల్లి కృష్ణ సహకారంతో P9 TV ఆధ్వర్యంలో నగరంలోని కిమ్స్ హాస్పిటల్ మరియు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ కు ఆక్సిజన్ కాన్సంట్రేట్లను అందించారు. దృష్టిలో పెట్టుకుని పేటిఎం ప్రమోటర్స్ అయిన అడుసుమల్లి రవి గారు, కృష్ణ గారు, వీరు విరివిగా ఇండియా మొత్తం ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ని డొనేట్ చేసుకుంటా వస్తుండగా వారి రిలేషన్ అయినటువంటి మన కిరణ్ గారు, P9 TV మన యాజమాన్యం కిరణ్ గారు మన హాస్పిటల్తో ఉన్న గుడ్ కాంటాక్ట్స్ దృష్టిలో పెట్టుకుని వారు మాకు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ని ఇవ్వడం జరిగింది. ఇవి 20 లీటర్స్ ఆక్సిజన్ కెపాసిటీతో, అంటే హైరెండ్ మెషినరీ ఇది. ఇది ఎంతైనా కూడా పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ సందర్భంలో కిరణ్ గారికి, P9 TV యాజమాన్యానికి, వారి స్టాఫ్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఈరోజు కిమ్స్ హాస్పిటల్కి P9 TV ఓనర్ కిరణ్ గారు కాన్సన్ట్రేటర్స్ ఇచ్చారు. 20 లీటర్స్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. అది మెయిన్లీ మనకి ఆక్సిజన్ లేనప్పుడు, ఇన్ కేస్ ఆక్సిజన్ ఎమర్జెన్సీ అయినప్పుడు అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని పేషెంట్కి ఇస్తుంది. సో ఎమర్జెన్సీ పేషెంట్స్లో ఇవి, ఇన్ కేస్ ఆక్సిజన్ నీడ్ ఉండే పేషెంట్స్, మన దగ్గర ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గినప్పుడు కానీ ఎమర్జెన్సీలో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. 1 కాన్సన్ట్రేటర్ హ్యావింగ్ 10 లీటర్స్ అండ్ 2 10 లీటర్స్ కాన్సన్ట్రేటర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కిమ్స్ తరఫున. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. P9 TV ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో మనము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు స్పాన్సర్ చేసాము. సో బేసిక్గా ఇవి ఏంటంటే, మనకి పేటిఎం తరఫున అరసిమల్లి రవి గారు,
అడిసిమల్లి కృష్ణ గారు యుఎస్లో ఉంటారు. వాళ్ళు ఓవరాల్గా ఈ కోవిడ్ సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఈ ఆక్సిజన్ కొంత కొరతగా ఉంది కాబట్టి ఇవన్నీ కొంచెం ఎక్కువ తెప్పించి అందరికీ స్పాన్సర్ చేస్తున్నారు. అందులో భాగంగా మనము ఒంగోలు నుంచి సో మనం ఇక్కడ కొన్ని రిక్వెస్ట్ చేసాము ఒంగోలు హాస్పిటల్కి కొన్ని ఇవ్వాలని, ఇలా కిమ్స్ మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకా ప్రైవేట్గా ఎవరికన్నా ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని తెప్పించి ఈరోజు కిమ్స్ వారికి ఒక 20 లీటర్స్ ఇవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మూర్తి గారిని కలిసి డాక్టర్ గారిని కలిసి ముందు ముందు పరిస్థితుల్లో ఆక్సిజన్ చాలా కొరతగా ఉన్న ఉద్దేశంతో ఇక్కడైతే బాగా యూజ్ చేస్తారనే ఉద్దేశంతో కిమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మిగతావి కూడా మిగతా హాస్పిటల్లో మేము స్పాన్సర్ చేస్తాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అండి, కిమ్స్ హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్. ముందుగా పీనైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనకి పీనైన్ వాళ్ళు మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డొనేట్ చేశారండి ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో. దీన్ని 20 లీటర్ కెపాసిటీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అండి. ఇంట్లో 10 లీటర్ రెండు భాగాలుగా డిజైన్. ఇద్దరు పేషెంట్లకి మనం దీన్ని ఎట్ టైమ్ యూజ్ చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆపరేషన్ ఏంటంటే ఇది స్విచ్ ఆన్ చేయడం, స్విచ్ ఆన్ చేయాలండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో మినిమం మ్యాక్సిమం వాటర్ ఉంటుంది. మ్యాక్సిమం కన్నా వాటర్ చేసిన తర్వాత వాటర్ ఫిల్ చేయాలండి. దీంట్లో ఓన్లీ ఆర్ఓ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ డిస్టిల్ వాటర్ కానీ ఏదైనా ఫిల్ చేయొచ్చండి. చేసిన తర్వాత దీంట్లో 0 నుంచి 10 లీటర్స్ వరకు రెగ్యులేటర్ ఉంటుంది. గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. సో మేము కూడా ఈ ఆక్సిజన్, ఈ రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఎవరైనా పేదవాళ్ళకి అవసరమైనప్పుడు, వాళ్ళకి ఇంటి దగ్గర కానీ ఏదైనా ఆక్సిజన్ అవసరమైన, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవసరమైనప్పుడు వాళ్ళకి కూడా మేము ఉచితంగా సప్లై చేద్దాము, ఇద్దాము అనేది డెసిషన్ తీసుకున్నాము. సో బేసిక్గా మీ అందరికీ తెలుసు ఈ కరోనా పీక్ టైంలో ఆక్సిజన్కి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకి చాలా ఎక్కువ డిమాండ్ వచ్చింది. సో కొంతమంది పేషెంట్స్ ఈ కరోనా తగ్గి అంతా అయిపోయి వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంత ఆక్సిజన్ అవసరం పడే పేషెంట్స్ ఉంటూ ఉంటారు. మేబీ 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ దాకా అట్లా ఇంటి దగ్గర కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటూ ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొనుక్కోవటం, లేదంటే ఆక్సిజన్ సిలిండర్స్ని కొనుక్కోవటము, లేదంటే ఆక్సిజన్ సిలిండర్ కాన్సన్ట్రేటర్స్ రెంటల్కి తీసుకోవటము, ఇలాంటివి కొంచెం ఒక్కోసారి వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోవచ్చు. సో అటువంటి పేషెంట్స్కి మేము వాళ్ళు వాడుకున్నంతవరకు, అంటే 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఇటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ ఇంట్లో వాడుకునేదానికి వీటిని ఉపయోగిద్దామని చెప్పి మేము ఇప్పుడు డెసిషన్ తీసుకున్నాము. సో డెఫినెట్గా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేవి చాలా వరకు చాలామందికి ఉపయోగపడతాయి. సో ఈ పేటీఎం వారికి మరియు మన P9 టీవీ కిరణ్ కుమార్ గారికి ఇవి మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ. పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సారథ్యంలో ఒంగోలు పార్లమెంట్ను అభివృద్ధి పదంలో నడిపిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో మాకుంట తనయులు రాఘవరెడ్డి, తాత ప్రసాద్, ఘనశ్యాం, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దొరకదు.
వాగ్దానాలని కూడా నెరవేర్చి ప్రజలందరూ కూడా ఎంతో ఒక ఆపద్ బాంధవుడిలాగా తయారయ్యాడు. అందువల్ల ఏంటంటే ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలనేది మా గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం. కాబట్టి ఒంగోలు ప్రాంతంలో మాగుంట కుటుంబం సేవలు అనేది మీకు ఎప్పుడు కూడా తెలుసుది. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1991 అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం పార్లమెంటు సభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత వారు చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా భారతమ్మ గారైనా నేను కానీ ఆ తర్వాత మా తనయులు మాగుంట రాఘవరెడ్డి కూడా ఆ బాటలో నడుచుకునే దాని కొరకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాం. మాగుంట కుటుంబం సేవ చేసేదాని కొరకు ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కూడా ముందుంటాం. ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలన్నా కూడా తరగని ఈ ప్రేమని మీరు ఆ విధంగా చూపిస్తున్నారు కాబట్టి మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి 2020-21 విద్యా సంవత్సరానికి కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నందు 11 రకాల డిప్లొమా కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు కిమ్స్ హాస్పిటల్ జిఎం నరసింహమూర్తి తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కోర్సులకు దేశ విదేశాల్లో మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను పారామెడికల్ కోర్సుల్ని కిమ్స్ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తున్నామని తెలియపరుస్తున్నాము అండ్ P9 టీవీ ప్రేక్షకులకి. అయితే కిమ్స్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మన దగ్గర అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలన్నీ అందుబాటులో ఉన్నాయి. అయితే డాక్టర్ కన్సల్టెంట్స్తో పాటు కన్సల్టెంట్స్కి సపోర్ట్ చేస్తూ టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది. ఇది మన ఇండియాలో కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచంలో ఎక్కడైనా కూడా అంతర్జాతీయంగా కానీ వీళ్ళ సేవలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ శాలరీస్ కూడా స్టార్టింగ్ శాలరీస్ కూడా చాలా బాగుంటాయి నేషనల్గా అండ్ ఇంటర్నేషనల్గా కూడా. అయితే మన దగ్గర 11 కోర్సెస్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అయితే వీటిలో కార్డియాలజీ క్యాథ్లాబ్ టెక్నీషియన్ హార్ట్కి సంబంధించి, గుండెకి సంబంధించి యాంజియోగ్రామ్స్ కానీ యాంజియోప్లాస్టీలు కానీ లేకపోతే నెక్స్ట్ పర్మనెంట్ పేస్ మేకర్స్ ఇట్లాంటి వేసేటప్పుడు క్యాథ్లాబ్ టెక్నీషియన్ అతను ఆ టేబుల్ని డాక్టర్ గారికి అసిస్ట్ చేసి మెయిన్ రోల్ ప్లే చేస్తాడు. ఇలాంటి కోర్సు మన దగ్గర స్టార్ట్ అవుతుంది. దీంతోపాటుగా పెర్ఫ్యూజన్ టెక్నీషియన్ కోర్సు, అయితే సిటీ సర్జన్ ఎవరైతే బైపాస్ చేసే సర్జరీస్ కానీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసేటప్పుడు వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది డాక్టర్ గారితో పాటు వీళ్ళ రోల్ కూడా. దీంతోపాటుగా డయాలసిస్ టెక్నీషియన్ కోర్సు మీ అందరికీ తెలిసిందే. దీంతోపాటుగా రేడియో ఇమేజింగ్ సర్వీసెస్ అంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ మ్యామోగ్రామీ కానీ లేకపోతే నెక్స్ట్ TMT MRI కానీ వీటన్నిటి మీద కూడా నైపుణ్యం వీళ్ళు పొంది స్టార్టింగ్స్ మంచి శాలరీస్తో స్టార్ట్ చేస్తారు వీళ్ళ లైఫ్ కూడా. దీంతోపాటుగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ అంటే శాంపుల్ కలెక్షన్, రక్త మూత్ర మల శాంపుల్ సేకరణ నుంచి వాటిని ప్రాసెసింగ్ చేయడం, వాటి రిపోర్టింగ్ ఇవ్వడం ఇంతవరకు కూడా ట్రైనింగ్ ఉంటుంది దీంట్లో. తర్వాత ECG ఎకో TMTకి సంబంధించి కార్డియాక్ టెక్నీషియన్ కోర్స్ ఉంది. ఆడియోమెట్రీ అంటే చెవికి సంబంధించి హీరింగ్ ఎంత పర్సంటేజ్ ఉంది దాన్ని డిసైడ్ చేసే వాళ్ళు ఉంటారు. రెస్పిరేటరీ టెక్నీషియన్స్ అనే కోర్స్ ఉంది, అంటే వీళ్ళు ఊపిరితిత్తుల డాక్టర్ గారికి సపోర్ట్ చేస్తారు అంటే ఊపిరితిత్తులు ఎంత పొటెన్షియల్గా ఉన్నాయని చెప్పి. దీంతోపాటుగా ఎనస్థీషియా టెక్నీషియన్ మెయిన్ కోర్సు అదొకటి కూడా ఉంది. థియేటర్లో ఆపరేషన్ థియేటర్లో ప్రతి సర్జరీకి చెవి సర్జరీ కానీ మీరు ఏ సర్జరీ అయినా తీసుకోండి దాన్ని అసిస్ట్ చేయడానికి డాక్టర్ గారి టెక్నీషియన్ నీడ్ ఎంతో ఉంటుంది. అది వీళ్ళు మళ్ళీ మీకు ఎమర్జెన్సీలోను ICUలో కూడా చాలా ఉపయోగపడతారు డాక్టర్స్కి. ఈ కోర్సెస్ కూడా మన దగ్గర స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, 4,500 పోస్టుల్ని
పారామెడికల్ కోర్సెస్ని భర్తీ చేస్తున్నారు నవంబర్ కల్లా. అంటే దీంట్లో ఉజ్వల భవిష్యత్తు నేషనల్ మన దగ్గర ఉంటుంది, బయట కూడా ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఏదైతే గవర్నమెంట్ నుంచి ఉంటాయో అవన్నీ కూడా ఈ కోర్సులో ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే త్రూ గవర్నమెంట్ ద్వారానే రిక్రూట్మెంట్ అవుతుంది. అయితే జేఎంజి న్యూస్ ప్రేక్షకులకి ప్లస్ P9 టీవీ ప్రేక్షకులకి వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులకి ఇంటర్మీడియట్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ పిల్లల భవిష్యత్తుని మా హాస్పిటల్తో మెరుగుదిద్దుకోవాలని, మాతో నడిచి మీ ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ జిఎం నరసింహమూర్తి, కిమ్స్ హాస్పిటల్, సోంగోలు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా స్థానిక లాయర్పేటలోని విశ్వసేవిక ట్రస్ట్ నందు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు ఈడా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో వారికి కావలసినటువంటి, వారు అడిగినటువంటి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే, బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి, అంటే 7 సంవత్సరాల నుంచి ప్రజల్ని తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు. గత రెండు సంవత్సరాలుగా నోట్ల రద్దు మొదలుకొని కరోనా సెకండ్ వేవ్ వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలందరి మీద ఆర్థిక భారాన్ని మోపుతూ, మరి కోవిడ్ మొదటి వేవ్లో అయితే ఏమీ చేయలేక మరి చప్పట్లు కొట్టండి, తాళాలు వాయించండి అని చెప్పేసి చెప్పి చేతులు దులుపుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, మరి సెకండ్ వేవ్లో టోటల్గా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి మరి కొన్ని లక్షల మంది మరణాలకి కారణమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు, మరి రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎన్నో అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చినా కూడా, ఆర్థికపరమైనటువంటి సలహాలు ఇచ్చినా కూడా వాటిని పెడచేవిని పెట్టి నియంతృత్వ ధోరణితో వెళ్ళినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సలహాలను తీసుకొని వాటిని పాటించడం జరిగింది. మరి గత 2-3 నెలల నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు అంతకుముందు చెప్పినటువంటి సలహాలనే ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్నాడు. అంటే భారతదేశ ప్రజలకి ఏం కావాలి, ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే ఏ విధంగా దాన్ని గట్టెక్కించగలగనటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి, ప్రణాళిక ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే మరి కాంగ్రెస్ పార్టీ పేదలకి కానీ ప్రజలందరికీ ఏ విధమైనటువంటి మేలు చేసిందో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం చేసిందో, మరి అవన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. మరి రాష్ట్ర విభజన సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని వనరులు కూడా మరి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే అవన్నీ కూడా రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలందరూ బాగుపడతారు. కాబట్టి మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరచాలని చెప్పి అధ్యక్షుడు సాకే నాగేంద్రనాథ్ గారి ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు ఏదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలన్నీ ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ఆదేశాలు, పుట్టినరోజు ఆర్భాటాలు ఏది ఖర్చులు వేస్ట్ ఖర్చులు చేయకుండా జనాలకు ఉపయోగపడే పనులే చేయమని చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు సుధాకర్ రెడ్డి గారు ఈ వృద్ధాశ్రమంలో వాళ్లకు ఉపయోగపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. రానున్న కాలాల్లో భావితరాలకి మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేపడితేనే
మన రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వచ్చి రాష్ట్రం కూడా బాగుపడిద్దని మా అందరి ఆకాంక్ష. ఆయన ప్రధానమంత్రి చేసేదాకా కూడా కాంగ్రెస్ శ్రేణులు తెలియజేస్తున్నాము. వారు ఆరోగ్యంతో ఉండి అటు దేశ ప్రజలకు సేవ చేయాలని భావిస్తూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు యేదా సుధాకర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. రాహుల్ గాంధీ పుట్టినరోజునాడు ఈ సేవా కార్యక్రమాలు చేయటం కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఎన్నో గొడుగుపాలెంలోని ప్రకాశం స్కూల్ నందు స్మైల్ ఏజెన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 130 మంది పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పాల్గొని కరోనా కష్టకాలంలో సహాయం చేస్తున్న సంస్థ సభ్యులను అభినందించారు. స్మైల్ ఎగైన్ సంస్థ నిర్వాహకులు గంట అన్వేష్, షేక్ ఆశీష్, సాయి కృష్ణ, నీలిశెట్టి అజయ్ తదితరులు పాల్గొన్నారు. అంతా చదువుకుంటూ అలాగే కొంతమంది జాబ్ చేస్తూ సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ స్మైల్ ఎగైన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం. అంతేకాకుండా స్టార్ట్ చేసి వదిలేకుండా అంచెలంచెలుగా ఏదో చిన్న పెద్ద పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వారిని మొట్టమొదటిగా అభినందిస్తున్నామండి. వీళ్ళెన్నో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున మరి ఫ్రంట్ లైన్ వారియర్స్కి నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా జరిగింది. అన్నిటికంటే ఎక్కువగా మరి ఒక ఇద్దరు పిల్లలు అరుదైన డిసీజ్తో బాధపడుతూ నడవడానికి శక్తి లేనటువంటి ఇద్దరు పిల్లలకి మరి 16 కోట్ల రూపాయలని అందిస్తే తప్ప వాళ్ళ ఆరోగ్యం బాగుపడదని తెలుసుకున్న వీరు మరి అంత వాళ్ళకి ఆర్గనైజేషన్ తరఫున ఎక్కడెక్కడైతే వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారో 120 మంది పిల్లలు కలిసి అన్ని చోట్ల కూడా డొనేషన్స్ సేకరిస్తూ ఈనాటికి మరి 10 లక్షలు సేకరించినందుకు వారిని అభినందిస్తూ వారు ఏదైతే అనుకుంటున్నారో 16 కోట్ల రూపాయలను కూడా త్వరలోనే వాళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ అలాగే ఈ పిల్లలు కూడా మరిన్ని పనులు మంచిగా చేస్తూ మరి భవిష్యత్తులో వాళ్ళు ఎంతో ఎదిగి వాళ్ళ సొంత వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి లేదంటే ఎదగాలి అనే ఆలోచన ఉన్న ఈ రోజుల్లో 10 మందికి సహాయం చేయాలనుకునే వారి ఆలోచనను కూడా అభినందిస్తూ అంచెలంచెలుగా ఎదగాలని అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈరోజు మా రిక్వెస్ట్ని ఆహ్వానించి మేయర్ గారు మా ఈవెంట్కి రావటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మేము చేసే ఈ కార్యక్రమంలో పిల్లల గురించి మేము చేసిన డొనేషన్స్లో మేయర్ గారు తన వంతు సహాయం 10,000 మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాక అందరినీ ముందుకు రమ్మని మంచి మెసేజ్ ఇచ్చారు అందరికీ. సో అది మన్నించి అందరూ శానిటైజ్ వర్కర్స్ కూడా మాకు వాళ్ళ వంతు సహాయం మాకు డొనేషన్స్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీడియా ద్వారా మేము కోరుకుంటుంది కూడా ఏంటంటే ఒంగోలులో ఉండే అందరికీ తెలియాలని, ఈ విషయం అందరికీ తెలియాలని, వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా మనం చాలా త్వరగా పెద్దగా చేయొచ్చని మేము అనుకుంటున్నాము. శానిటైజ్ ఇది దీంతో పాటు మేము ఈరోజు శానిటైజ్ వర్కర్స్కి గ్రాసరీస్ ఇవ్వాలని అనుకున్నాము. అది ఎందువలన అంటే ఈ కోవిడ్ సమయంలో వాళ్ళు అందరూ మనమందరం అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు మాత్రం రోడ్ల మీదకి వచ్చి అందరూ ఇంట్లోకి వెళ్ళి డస్ట్బిన్స్ అన్నీ తీసుకొని వెళ్ళటం వాళ్ళు మాత్రం ఎక్కడ ఆపలేదు. అందువలన వాళ్ళకి మేము మా ఆర్గనైజేషన్ తరపు నుండి, స్మైల్ అగైన్ ఆర్గనైజేషన్ తరపు నుండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి మేము ఇది ఈవెంట్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రకాశం పోస్టల్ డివిజన్ పరిధిలో డివిజన్ సూపరింటెండెంట్ కెఎస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికే ప్రత్యేకంగా రూపొందించిన బ్యానర్లను ప్రధాన కార్యాలయాల్లో ప్రదర్శించారు. యోగా ఆన్లైన్ వర్క్షాప్ ద్వారా యోగా గురువు చే పోస్టల్ సిబ్బందికి యోగాసనాలు చేయటం నేర్పించారు. యోగా అండ్ మెడిటేషన్, మంచి ఆహార నియమాలు, వివిధ అంశాలపై వెబినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ పి వెంకటేశ్వరరావు, ఒంగోలు సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఎస్కే ఎన్కే భాష, ఒంగోలు సౌత్ సబ్ డివిజన్ మెయిల్ ఓవర్సీర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్. ఒకే రోజు లక్ష మందికి కోవిడ్ వ్యాక్సిన్. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రజలకు అండగా ఉంటాం. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుంటా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.